గౌరవనీయులు హోంశాఖ మార్చులు శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు అమాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు, గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్సీ గారు శ్రీ ప్రభాకర్ గారు, గౌరవనీయులు తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ దామోదర్ గారు, గౌరవ సహచరులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ గారు, గౌరవనీయులు అడిషనల్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ శిఖా గోయల్ గారు, అనిల్ కుమార్ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ గారు, ఏసీపీ పంజగుట్ట, ఇన్స్పెక్టర్ ఎస్ఆర్ నగర్, ఆల్ ది ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ పంజగుట్ట ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్న వివిధ గౌరవ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, గౌరవ అతిథులు, ఈ పోలీస్ స్టేషన్ ఏరియా స్థానిక ప్రజలు, ఆహ్వానితులు, మెంబర్స్ ఆఫ్ ద మీడియా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషను నూతన భవన నిర్మాణం ఈ ఏరియా ప్రజలందరికీ కూడా ఒక వరం లాంటిది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా నేను సర్వీస్లో జాయిన్ అయిన దగ్గర నుండి ఈ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషను హైదరాబాద్ సిటీలోనే అతి ముఖ్యమైనటువంటి పోలీస్ స్టేషన్ అయినప్పటికీ కూడా అది ఒక చిన్న అగ్గిపెట్టె లాంటి పోలీస్ బిల్డింగ్లో పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను తీర్చడంలో ఎంతో శ్రమించి పోలీస్ స్టేషన్కి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా గౌరవంతో మర్యాదతో ట్రీట్ చేయాలి అంటే ఒక సమస్యగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషను ఒక నూతన భవనము, ఒక మోడర్న్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్తో మంచి టెక్నాలజీ ఎంబెడెడ్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి సౌకర్యంగా ఉండే విధంగా ఈరోజు నిర్మించడం అనేది, ఈ క్రెడిట్ అంతా కూడా మన గౌరవ హోంశాఖ మాచులు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఏ ఏరియాలోనైనా ప్రజలు ఆశిస్తారు మా ఏరియా పోలీస్ స్టేషను మా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి, మా యొక్క అవసరాలని తక్షణం తీర్చాలి, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మాకు గౌరవ మర్యాదలు దొరకాలి, ఏది న్యాయం ఏది కాదు అనేది నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలి, ప్రతి విషయంలో కూడా సత్వర స్పందన ఉండాలి అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రజలలో ఉండడం సహజం. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థ ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పరచుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి అది ఆశించడం అనేది ఎంతో సహజం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులందరూ కూడా మేము ఈ ఏరియా ప్రజల చేత నియమించబడ్డాం, ఈ ప్రజల కొరకు అహర్నిశలు మేము కష్టపడాలి, వాళ్ళకి పోలీస్ స్టేషన్లో ఏ అవసరం ఉన్నా కానీ పోలీసుల ద్వారా ఏ అవసరం ఉన్నా కానీ 100% సత్వరంగా స్పందించడం, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, అదేవిధంగా మనం సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించేటటువంటి ప్రాసెస్లో, నేరాలను నిరోధించే ప్రాసెస్లో, నేరాలను డిటెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్లో, నేరస్తులకు శిక్ష పడేటటువంటి చూసేటువంటి ప్రాసెస్లో మనం సామాన్య ప్రజల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు ఆత్మగౌరవాన్ని మనం నిలబెడుతూ ఈ పోలీసింగ్ చేసినట్లయితే ప్రజలందరూ కూడా హర్షిస్తారు అని చెప్పేసి ఒకే ఒక లక్ష్యంతో ఇది ఒక ప్రజామిత్రుత్వ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా, సిటిజన్ సెంట్రిక్ పోలీస్ వ్యవస్థగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు
2014 లో మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు పోలీస్ వ్యవస్థ గురించి ఒక విజన్ డాక్యుమెంట్ లాగా తను ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పినప్పుడు తెలంగాణ పోలీస్ వ్యవస్థ అంత రాష్ట్రం అంతా కూడా ఒక ప్రజామిత్రత్వ పోలీస్ వ్యవస్థగా పనిచేస్తుంది దానికి కావాల్సినటువంటి వనరులందర్నీ కూడా అన్నిటిని కూడా సమకూరుస్తాం దానికి కావాల్సినటువంటి వెహికల్స్ ఏ కానివ్వండి టెక్నాలజీస్ ఏ కానివ్వండి మ్యాన్ పవర్ ఏ కానివ్వండి బిల్డింగ్స్ ఏ కానివ్వండి మిగతా లాజిస్టిక్స్ ఏ కానివ్వండి ఎలవెన్సెస్ ఏ కానివ్వండి ఈ విధంగా ఏ అవసరం ఉన్నా గానీ పోలీస్ వ్యవస్థ యొక్క అవసరాలను తీరుస్తాం కానీ పోలీసులు మాత్రం నిజంగా ప్రజల యొక్క సేవలో 24/7 365 డేస్ ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా వాళ్ళు నచ్చే విధంగా మెచ్చే విధంగా పని చేయాలి అని చెప్పేసి దిశాదశ నిర్దేశం చేయడం జరిగింది।